ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడుగుతారనమాట, పల్సర్ 150 సింగిల్ డిస్క్ కొనుక్కోవాలా ట్విన్ డిస్క్ కొనుక్కోవాలని చెప్పేసి. వాళ్ళకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. నేనైతే మాత్రం ఇది స్టాండర్డ్ అనమాట, ఇది కొనుక్కోమని చెప్పను. సింగిల్ డిస్క్ వేరియంట్ ఉండేది కదా సింగిల్ సీట్తో, అది కూడా కొనుక్కోమని చెప్పను. అవుట్డేటెడ్ అయితే అయిపోయినాయి బ్రో. ఇదైతే క్లచ్ చాలా హార్డ్ ఉంది, ట్రాన్స్మిషన్ కూడా మీకు ఇంతకుముందు స్మూత్గా ఉండేదన్నమాట, ఇప్పుడు ఇది కూడా హార్డ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారనమాట. ఇది అంత విజిబిలిటీ అయితే ఏం లేదు, ఇది కూడా వేస్ట్ అనే చెప్తాను నేను ఇలా అప్గ్రేడ్ చేయటం. పాత కన్సోలే బాగుంది, క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది, 15 లీటర్స్ ఫ్యూయల్ కెపాసిటీ అయితే ఇచ్చారు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్స్, అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. హైట్ కొంచెం తక్కువ ఉండిద్ది అనమాట, 785 mm సీట్ హైట్ అయితే ఉండిద్ది. తర్వాత మీకు 150 kg వెయిట్ అనమాట, 165 mm గ్రౌండ్ క్లియరెన్సు. మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. 14 PS పవర్, 13.2 Nm టార్క్ అయితే ఇంజన్ జనరేట్ చేసింది. ఇంజన్ పెర్ఫార్మెన్స్ కూడా ఓకే ఉందన్నమాట 150 cc. ఇవన్నీ అవుట్డేటెడ్ అయిపోయినాయి అనమాట. N150 రీసెంట్గా లాంచ్ చేశారు, సింగిల్ సీట్ అయితే ఉండేది. బ్యాక్స్ అయినా డిస్క్ బ్రేక్ కూడా మనకి లాంచ్ చేశారనమాట. బ్రేక్స్ అయితే అందులో బాగా పడుతున్నాయి, ఈ క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉంది, లుక్స్ కూడా చాలా బాగుంది బ్రో. ఈ వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఆ వెహికల్ లుక్స్ అయితే చాలా బాగుంది, ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోయింది. నేనైతే మాత్రం ఈ వెహికల్ కొనుక్కోమని చెప్పను, అలాగే స్టాండర్డ్ వెహికల్ కూడా కొనుక్కోమని చెప్పను. మీ ఇష్టం, మీ పర్సనల్ డెసిషన్ బ్రో. మీరు క్లాసిక్ లుక్స్లో నాకు పల్సర్ అంటే ఇదే గుర్తు వస్తుంది అని అనుకుంటే మీరు ఇది కొనుక్కోండి, లేకపోతే మాత్రం రీసెంట్గా లాంచ్ చేసిన లేటెస్ట్ వెహికల్స్ అయితే పర్చేస్ చేయండి బజాజ్లో. మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కావాలి, కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే N160 కొనుక్కోవచ్చు. రీసెంట్గా N250 లాంచ్ చేశారు, ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం మామూలుగా లేదు, పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. 24.5 PS పవర్ అయితే అందులో జనరేట్ చేసింది అనమాట ఆ ఇంజిన్ అయితే, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అది. అది బాగుంది, లుక్స్ కూడా మీకు చాలా బాగుంది అనమాట. చాలా మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు, వైడ్ టైర్స్, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అనమాట. మీకు బడ్జెట్లోనే ఆ వెహికల్ అయితే వచ్చేస్తూ ఉంది. మీ ఇష్టం, మంచి ఫీచర్స్తో మంచి బడ్జెట్తో ఫ్యామిలీ కోసం ఒక వెహికల్ కావాలి అని అనుకుంటే కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఉన్నది N250 కొనుక్కోండి, లేకపోతే N160 కానీ N150 కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. నేనైతే ఇది కొనుక్కోమని అయితే చెప్పను. ఇంకా మీ ఇష్టం, మీ పర్సనల్ డెసిషన్ మీద కొనుక్కోవాల్సిందే ఇది. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టాండర్డ్ వేరియంట్ కొనుక్కోవాలా, ట్విన్ డిస్క్ కొనుక్కోవాలా, ఈ వ్లాగ్ ద్వారా మీకు అప్డేట్ ఇచ్చానని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి బ్రో నాకు అర్థమైంది, చాలామందికి ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో దీంట్లో పలానా ఫ్యూచర్ బాగుంది అందుకని నాకు ఈ వెహికల్ నచ్చింది, ఈ వెహికల్కి ఎక్కువ రీసేల్ వాల్యూ ఉండిద్ది, పల్సర్ 150 ట్విన్ డిస్క్కి రీసేల్ వాల్యూ ఎక్కువ ఉండిద్ది కాబట్టి నేను ఇదే కొనుక్కుంటానని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తారు, అలాగే మెసేజ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకైతే నేను ఒకటే చెప్తా, చూస్తానికి వెహికల్ చాలా బాగుంది, అలాగే తక్కువ కిలోమీటర్స్ తిరిగి పెర్ఫార్మెన్స్ బాగుంటే మాత్రం ఇంజన్ది ఎవరైనా పర్చేస్ చేస్తారనమాట. అంతేగాని వెహికల్ నిండా సొట్టలుండి గీతలు పడి చూస్తానికి పాత వెహికల్ లాగా అనిపించి ఎక్కువ కిలోమీటర్స్ తిరిగి ఇంజన్ సౌండ్ వస్తుంటే మాత్రం ఎవరు కూడా కొనరు ఆ వెహికల్ని. ఎంత మంచి రీసేల్ వాల్యూ ఉన్నా సరే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటే మాత్రం ఆ వెహికల్ని ఎవరు కూడా కొనరని చెప్పుకోవచ్చు. సో ఏ వెహికల్ అయినా సరే చాలా జాగ్రత్తగా అయితే మీరు మెయింటైన్ చేసుకుంటే మాత్రం మంచి మైలేజ్ అయితే వస్తుంది, అలాగే మంచి రీసేల్ వాల్యూ అయితే ఉండేది అనమాట. చూస్తానికి అవుట్ఫిట్ అయితే బాగుండాలి, అప్పుడే ఎవరైనా ముందుకు వస్తారనమాట కొనడానికి. ఇంకా దీంట్లో ఎల్ఈడి లైట్ అయితే ఇవ్వలేదన్నమాట, హాలోజన్ లైటే ఇచ్చారు. సో ఇది ఒకటి అప్గ్రేడ్ చేయాలి బజాజ్ వాళ్ళు. కన్సోల్ తీసుకొచ్చారు, అసలు అన్ని వెహికల్స్లో కూడా సేమ్ ఇదే కన్సోల్ అనమాట. మంచి కన్సోల్ అయితే రిమూవ్ చేసి ఇది ఒకటి ఇస్తున్నారు, బ్లూటూత్ ఇస్తున్నారు బ్రో. నాకెందుకు అర్థం కావట్లేదు, బ్లూటూత్ ఎవరు వాడతారు అసలు చెప్పండి? యూటిలిటీ వెహికల్స్ ఇవన్నీ, హై ఎండ్ సీసీ వెహికల్స్ ఎవరైనా ఎందుకు పర్చేస్ చేస్తారు? రైడ్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి ఈ తక్కువ సీసీ వెహికల్స్, ఎందుకంటే నా అవసరాలు తీర్చిద్దని చెప్పేసి కొనుక్కుంటారు. అంతేగాని బ్లూటూత్ ఇచ్చి ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇచ్చి ప్రైస్ పెంచ్ చేస్తే ఎవరు కొనరు అనమాట. సో ఇప్పుడు పల్సర్ 150లో అదే జరిగింది. ఇంతకుముందు పాత పల్సర్ 150 ట్విన్ డిస్క్ వీడియో ఒకసారి మన ఛానల్లో చూడండి, ట్రాన్స్మిషన్ అయితే అందులో చాలా బాగుండిద్ది, పికప్ కూడా బాగుండిద్ది, ఇంజన్ రిఫైన్మెంట్ బాగుండిద్ది, మంచి ఫీచర్స్ అయితే ఆ వెహికల్లో ఇచ్చారనమాట. ఫుల్ డిజిటల్ కన్సోల్ ఇస్తే బాగుండిద్ది అని అన్నాను, 2024లో తీసుకొచ్చారు, వేస్ట్ కన్సోల్. ఒకసారి మీరు ఈ వెహికల్ కొనడానికి షోరూమ్కి వెళ్తారు కదా, ఎక్కి కూర్చోండి, మీకు మాడిఫికేషన్స్ అయితే ఏం జరగలేదన్నమాట, అదే సస్పెన్షను, టైర్స్ కూడా అవే. ఇంతకుముందు బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు, ఇప్పుడు ఇట్లా నార్మల్ టైర్సే తీసుకొచ్చారనమాట. టైర్స్ అవే, సస్పెన్షన్ అదే, హ్యాండిల్ బార్ కానీ మొత్తం డిజైన్ సేమ్ అనమాట, జస్ట్ కన్సోల్ ఒకటి మార్చారు, ప్రైస్ పెంచేసేసారు, అంతే, అంతకుమించి ఇందులో ఏం జరగలేదు. ఫుల్లీ డిసప్పాయింట్ నేనైతే. ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే 1,50,000 రూపీస్ చేంజ్ దాకా అయితే ఉండొచ్చు. ఎగ్జాక్ట్ ఆన్రోడ్ ప్రైస్ ఎంత అనేది నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే పెట్టేస్తా, అక్కడ నుంచి మీరు ఈ వెహికల్కి సంబంధించిన ఆన్రోడ్ ప్రైస్ అయితే తెలుసుకోగలరు. షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసి అంతా ఓకే అని అనుకుంటేనే మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఈ వ్లాగ్ని ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా, థ్యాంక్ యూ.